గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నేను ఒక 3-4 రోజులుగా వివిధ ప్రైవేట్ స్కూల్స్, వివిధ హాస్టల్స్ కంటిన్యూస్గా విజిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్తే నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రతి స్కూల్లోనూ ఉండడం జరిగింది. ముఖ్యంగా కార్పొరేట్ విద్యాసంస్థలైనటువంటి నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, రవీంద్ర భారతి కావచ్చు, భాష్యం కావచ్చు, జీవన్ జ్యోతి లాంటి స్కూల్స్ కావచ్చు, ప్రతి స్కూల్లోనూ కూడా వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఎందుకు ఈ విధంగానే ఎక్కడే కానీ ఫీ స్ట్రక్చర్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫెసిలిటీస్ ఇవ్వడంలో కానీ వాళ్ళకి సంబంధించిన సదుపాయాలు ఇవ్వడంలో కానీ ఏ యాజమాన్యము కూడా సరైన పద్ధతిలో లేరు. కాబట్టి నేనైతే ధర్మవరం నియోజకవర్గంలో అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, ప్రతి స్కూల్ దగ్గర కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరే కానీ తల్లిదండ్రులు ఫీజులు కట్టద్దండి, ఎందుకంటే డిఈఓ పర్మిషన్ ఇచ్చేటప్పుడే క్లియర్గా దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు. ఏమని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారంటే, మీకు ఒకవేళ గన ఆ స్కూల్లో కావాలంటే ఆ సొసైటీ, ఆ యాజమాన్యము డిఈఓ చేత అప్రూవ్ చేపియాల ఒక ఫీ స్ట్రక్చర్ అనేది. మేము ఈ ఇంత ఫీజు ఇక్కడ వసూలు చేయదలుచుకున్నాం, కొన్ని చోట్ల బుక్కులు కానీ 6,000 7,000 అని, కొన్ని చోట్ల ఫీజు ఏ దానికి వసూలు చేస్తున్నారని కూడా. సో ఇవన్నీ డిఈఓ అప్రూవ్ అయిపోయిన తర్వాతనే ఆ ఫీజులు పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి వసూలు చేయాలి. చాలామందికి ఇది తెలియదు. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో 25% ఫ్రీగా ఇవ్వాల్సినవి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ వదులుకోండి, అసలు ఎంత ఫీజు వసూలు చేయాలి, ఎంత ఫీజు చేయాలి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది, డిఈఓ నిర్ణయిస్తుంది. నేను అందరినీ కోరుకునేది ఒకటే ఏంటంటే, ఎవరే కానీ ఫీజులు కట్టద్దండి, ఆ దానికి సంబంధించిన ఆ స్కూలు యాజమాన్యాన్ని మీరు అడగండి, మీదు డిఈఓ చేత మీ ఫీ స్ట్రక్చర్ అప్రూవ్ అయ్యిందా లేదా అని చెప్పేసి అడగండి. ఆ విధంగా అడిగిన తర్వాతనే మీరు ఫీజు కట్టండి, ఎందుకంటే 1,000 కోట్ల రూపాయలు పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి దోచుకోవడం జరుగుతుంది. నేను నేరుగా చూశాను, పాపం బాత్రూంలు ఉండవు, ఏమి ఉండవు. అసలు నేను ధర్మవరంలో చూసిన దానిలో ఒకటే సర్వే నెంబర్ మీద 10 స్కూల్ పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. అది ఏ విధంగా తీసుకొని రావడం జరిగింది, నేను ఇది ఈ నియమ నిబంధనలను ఉల్లంఘించి కొంతమంది అధికారులను వీళ్ళు మేనేజ్ చేసుకోవడం, ఎందుకంటే 1,000 కోట్లలో సంపాదిస్తున్నారు. చదువు అనేది తల్లిదండ్రుల యొక్క బలహీనత, ర్యాంకులు కావాలి ర్యాంకులు కావాలి అని ఎంటపడుతున్న మనం అందరం కూడా, కానీ ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో మనం చూడటం లేదు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేదు మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకోవడం, ఒక్క భారతదేశంలో, అది ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన తల్లిదండ్రులుగా పిల్లల మీద ఎంత ఒత్తిడి పెడుతున్నాము అని. అతనికి ఆ పిల్లవాడు బతుకుంటేనే కదా మనల్ని ఏమన్నా చూసుకోవడం, మార్కులతో ఏమవుతుంది. కానీ స్కూల్ యాజమాన్యాలు కూడా అదే పద్ధతిలోనే ఉండడం జరుగుతుంది. నిజంగా బాధాకరమైన విషయం, నేను చూసిన దానిలలో చాలా బాధాకరమైన విషయం. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, మీరు ఎవ్వరే కానీ మీ డిఈఓ అప్రూవల్ లేనిదే స్కూల్ ఫీజులు కట్టద్దండి. దయచేసి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే. ఇది ధర్మవరంలో నా నుంచే నాంది పలికే విధంగా నేను చెప్తున్నాను. వీళ్ళు చాలా బలమైన శక్తులుగా ఉన్నారు కార్పొరేట్ విద్యాసంస్థలు మనల్ని ఏ విధంగానే, ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టతగా ఉన్నారు, ఈ ఫీజులు నియంత్రించాలి, వీళ్ళకందరికీ ఉన్నత విద్య అందించాలి, అంటే ఒక మంచి సదుపాయాలు కలిగిన స్కూల్స్ రావాలి అని చెప్పేసి కేవలం సొసైటీల పేరు మీద ఇవన్నీ కూడా దోపిడీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒక్కటే ఒక్కటి, ఎవ్వరే కానీ ఫీజులు చెల్లించేద్దండి. ఆ ఫీజు పట్టిక ప్రతి స్కూల్ బయట వాళ్ళనందరినీ, ఆ యాజమాన్యాన్ని బయట పెట్టమనండి, బ్రేక్ ఈవెన్ పెట్టమనండి. స్కూల్లో ఎంతమంది ఏ విధంగా ఉన్నారు, కొన్ని స్కూళ్ళల్లో చూశాను అసలుకు వాళ్లకు ఎవరు టీచర్ కావాలి, ఏ క్వాలిఫికేషన్ టీచర్ కావాలనేది కూడా తెలియదు. ఎవరినో ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళని కూడా టీచర్లుగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆ రిక్వెస్ట్ కంప్లీట్గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. నేను స్కూళ్ళల్లో ఇక్కడ ఇప్పటికే ఆల్రెడీ మాకు సంబంధించిన వాళ్ళని అన్నిటి చోట్ల ఫ్లెక్సీలు వేయించడం జరిగింది, అవేర్నెస్ తీసుకొని రావడం జరిగింది, ధర్మవరంలో ఫీజులు కట్టద్దండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను అదే కోరుకునేది. ఈరోజు ఇక్కడ మొదలైనది ఈ, ఎందుకంటే చదువు చెప్పుకోకుండా ఏం విలేం ఉండరు, మనం ఏమంటున్నాం ఫీ స్ట్రక్చర్ డిఈఓ చేత అప్రూవ్డ్. అదేవిధంగా అధికారులకు అందరికీ కూడా ఒకటే సూచిస్తున్నాం, మీరు ఇష్టానుసారం చేయకుండా
ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఆ రూల్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటే విధంగానే ఉండాలనేది మా యొక్క ఆలోచన. కాబట్టి దాని విధంగా మీరందరూ కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎవరే కానీ ఫీజులు కట్టద్దండి, మీ స్కూల్లో బయటన ఫీ స్ట్రక్చర్ పెట్టద్దండి, పెట్టండి. వాళ్ళు డిఇఓ అప్రూవ్ చేత పెట్టిండాల్సిందే ఆ ఫీ స్ట్రక్చరు, అది పెట్టండి. అది పెట్టిన తర్వాతనే మీరు ఫీజులు కట్టండి, ఇది రూల్ పోషను. ఏ కార్పొరేట్ యాజమాన్యం కానీ ఏదైనా ఇబ్బంది పెడితే ఆ సంబంధించిన ఎంఈఓ కానీ డిఇఓ కానీ కంప్లైంట్ చేయండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. వీలైనంత మందికి మీరు షేర్ చేయండి. ఇది ఉన్న రూల్ పోషను. నేను ధర్మవరం ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా ఇంప్లిమెంట్ కావాలి. వేలాది కుటుంబాల జీవితాలతో వాళ్ళు కష్టం, కాయకష్టం చేసిన డబ్బులతో వీళ్ళు తింటున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా సదుపాయాలు కల్పించమనండి. ఆ కల్పించిన దాని ప్రకారం ప్రభుత్వం చేత అప్రూవ్ అయిన ఫీ స్ట్రక్చర్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పే విధంగా మీరందరూ కూడా ప్రెజర్ బిల్డప్ చేయండి. పిల్లల తల్లిదండ్రులకు ఏది ఉచితం రాదండి. మనం ఏదో యాడ్లో చూస్తుంటాం, డబ్బు ఉచితంగా కాదని ఒక బంగారం కోసమని, తాత్కాలికంగా వేసుకొని ఒక సీజన్ కోసం ఒక బంగారం కోసమే మనం అంత ఆలోచిస్తున్నప్పుడు, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేస్తున్న ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా తోడుగా ఉండాలని. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఫీజు నియంత్రణ విషయంలో గట్టిగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజలు ఎవ్వడే కానీ ఫీజులు కట్టద్దండి, అన్లెస్ ఆ స్కూలు దాన్ని డిస్ప్లే చేసేంతవరకు. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. మీరందరూ కూడా ఎంతమందికి వీలైతే అంతమందికి కూడా షేర్ చేసేయండి, మీ మిత్రులకు చెప్పండి. దిస్ ఇస్ ద రూల్ పొజిషన్. రూల్స్ అడగండి, అడిగిన తర్వాతనే మీరు కట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.